తొమ్మిదవ ఆవిర్భావ జనసేన తొమ్మిదవ ఆవిర్భావ సభలో పెద్దలు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కార్యకర్తలకి దిశానిర్దేశం చేయడం కోసం సభ ఏర్పాటు చేసి దిశానిర్దేశాన్ని కూడా వారు చాలా సూక్ష్మంగా వారికి చెప్పడం జరిగింది వారి కోణంలోకి వెళ్తే అంటే ఆయన సంస్కారం ఉంది కాబట్టి నాకు అందరికీ నమస్కారం పెడుతున్నారు ఒకవేళ నేను నమస్కారం పెట్టకపోతే ఆయన నాకు సంస్కారం లేదనుకుంటారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం సిపిఐ పార్టీకి నమస్కారం సిపిఎం పార్టీకి నమస్కారం కాంగ్రెస్ పార్టీకి నమస్కారం సోనియా గాంధీ గారికి నమస్కారం ఎన్నికలప్పుడు ఇట్లాంటి జాతరలప్పుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదోటి తిట్టేళ్ళేటువంటి నాగబాబు గారికి నమస్కారం అమాయకంగా పవన్ కళ్యాణ్ గారు ఎటు తీసుకెళ్తే అమాయకంగా అటు వెళ్ళిపోతున్నటువంటి జనసేన కార్యకర్తలకు నమస్కారం వాళ్ళ పార్టీ నాయకుడి మీద నాయకుడు కుమారుడి మీద కంటే కూడా కిటికీల్లోంచి పక్క చూపులు చూస్తూ ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి కిటికీలోంచి అమాంతం దూకి తెలుగుదేశం పార్టీతో జారతారని ఎదురు చూస్తున్నటువంటి దొంగ చూపులు చూస్తున్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా నమస్కారం నాయకులకు నమస్కారం ఇంతమందికి అలాగే చంద్రబాబుకి అంటే బజారిన బడి తిట్టుకున్నటువంటి నువ్వు దొంగ అంటే నువ్వు దొంగనే తిట్టుకున్నటువంటి బీజేపీ నాయకులకి చంద్రబాబు నాయుడు గారికి ఎవడ కలుపుతాడో అని ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారి మధ్యలో మూడేళ్ల నుంచి చేరి ఇవాళ ఆ రెండు పార్టీల్ని కలిపేటువంటి ప్రయత్నం చేసినందుకు సంతోషపడుతున్నటువంటి ఎదురు చూ సంతోషంగా అరువులు చాచి ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ నాయకులకి కార్యకర్తలకు కూడా నమస్కారం ఈ నమస్కారాలతో ఈ వింత సంస్కారం ప్రదర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ కార్యకర్తలకు కూడా నమస్కారం పెట్టినందుకు మరొక పెద్ద నమస్కారం ఆయనకి కానీ ఇంత సంస్కారం నేర్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన జీవితానికి ఆయన ఈ స్థితిలో ఉంటాకి ఒక జీవితాన్ని ప్రసాదించినటువంటి సినిమా జీవితాన్ని కానీ లేదా ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయాల్లోకి వేలు పట్టుకొని తీసుకొచ్చి ఓనమాలు నేర్పినటువంటి చిరంజీవి గారికి నమస్కారం పెట్టకపోవటం అనేది మరి ఎక్కడి నుంచో ఆయన నేర్చుకున్న ఈ సంస్కారం మరి ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాను చిరంజీవి గారు లేకపోతే మీ జీవితం ఉందా అనేది కూడా మీకు మీరు మీ అంతరాత్మను ఒక్కసారి ఎందుకంటే కొన్ని లక్షల పుస్తకాలు ఆలవోకగా చదివినటువంటి మీకు ఏ ఒక్క పుస్తకంలో చాలామంది రెడ్లు కమ్మారు ఆళ్ళీలు పుస్తకాలు ఇచ్చారని మీరు చెప్తున్నారు కదా మీటింగ్లో ఏ ఒక్కడు కూడా మీకు ఆ పుస్తకం ఇవ్వలేదా మన జీవితాన్ని తీర్చిదిద్దినటువంటి తీగలాంటి మీ జీవితానికి ఒక కర్రలాగా ఒక ఊత కర్రలాగా మిమ్మల్ని ఎదగటానికి సాయం చేసినటువంటి అండగా నిలబడినటువంటి చిరంజీవి గారు మీకు కనపడకపోవటం ఆయన నమస్కారం పెట్టకపోవటం ఇక అది ఏదైనా తొందరలో కొత్త పుస్తకం అన్న చదివన్నా సరే భవిష్యత్తులో పెడితే బాగుంటుందని చెప్పిన వారికి తెలియజెప్తూ ఆయన మాట్లాడుతూ వారు చెప్తారు ఏంటి ఏతావాత ఆయన పెద్దల పవన్ కళ్యాణ్ గారు చెప్పొచ్చేది ఏంటంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ బాగుండాలని కోరుకునే ఉండరా బాబు మీకు అర్థం కాకపోతే అసలు మీ కర్మ ఇక నేనే ఎవడేం చేయలేడు ఇక భగవంతుడు కూడా మిమ్మల్ని ఏం చేయలేడు అనేది ఆయన వాళ్ళ మీటింగ్ సారాంశం ఆయన 2014లో 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టాను మార్చి 14వ తారీఖున అని చెప్పి చెప్పినట్టు అన్నారు ఆయన 9 సంవత్సరాల క్రితం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పారు
నేను 2012 లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లి పార్టీ పెడతానని చెప్తే అమ్మమ్మమ్మ నువ్వు మాత్రం పెట్టబాకు పవన్ కళ్యాణ్, నువ్వు పార్టీ పెడితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు కాబట్టి నువ్వు పార్టీ పెట్టకుండా ఈ ఎన్నికల్లో నాకు సపోర్ట్ చేయని చెప్పని మా ఇంటికి వచ్చి బతిమాలాడు. లేకపోతే 12 లో నేను నాకు సలహా చెప్పాడు, 14 మా ఇంటికి వచ్చాడు కాబట్టి నేను చేశానని చెప్పని పవన్ కళ్యాణ్ గారు ఆయన నోటితో చెప్పారు. అంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి రాకూడదు అనేది వారి లక్ష్యం. 2019 ఏమైంది? ఇవాళ ఆయన మాట్లాడుతున్నారు కదా, ప్రభుత్వ వ్యతిరేక ఒక్క ఓటు కూడా చీలకుండా చూస్తాను. మరి 2019 కూడా ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ అంటే ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించినటువంటి దోచుకున్నటువంటి మీరు గుంటూరు సభలో ఎన్ని మాటలు మాట్లాడారు దోపిడీ గురించి, లంచగొండితనం గురించి, చంద్రబాబు ప్రజా వ్యతిరేక పరిపాలన గురించి, వారి కుమారుడు లూటీల గురించి ఎంతసేపు అనర్గళంగా మాట్లాడారు. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండాలని ఆ రోజు మీకు లక్ష్యం లేదు, ఇవాళే వచ్చింది. ఆ రోజు ఎందుకు లేదు? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవాలి, చీలిపోతే మాత్రమే చంద్రబాబు నాయుడు గారికి మేలు జరుగుతుంది, ఆయన ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి ఆ రోజు ఎవరూ చీలకూడదు. ఈరోజు ఆయన లక్ష్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఇన్ని పార్టీలను ఏకం చేసి రేపొద్దున ఎలక్షన్కి వెళ్దామని చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆయన చెప్తున్నారు ఈ రకమైనటువంటి ఫార్ములానే మీరు వండి పట్టరండి, మనందరం కలిసి భోంచేద్దామని చెప్పి ఆయన చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ మాకు దిశానిర్దేశం చేస్తుంది, కానీ ఓటు చీలకుండా అందరం కలిపి ఒకటే చేస్తాను అని చెప్పి మాట్లాడుతారు. ఇది అంటే పవన్ కళ్యాణ్ గారి అంతిమ లక్ష్యం. ఆయన రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడం, ద్వేషించటమే ఆయన సిద్ధాంతం. మరొక సిద్ధాంతం లేనటువంటి పైకి 100 మాటలు చెప్పినా కూడా ఆయన అంతరాత్మలో ఏకైక సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారి వినాశం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యతిరేకతే ఆయన సిద్ధాంతంగా మనకి ఇవాళ తేడతెల్లం చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఆయన 9 క్రితం వచ్చానని చెప్పి మాట్లాడారు. యువరాజ్యం 14 క్రితం చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెడితే అప్పుడు మీరు యువ అధ్యక్షుడిగా, యువరాజ్యం అధ్యక్షుడిగా మీరు రాజకీయాల్లోకి వచ్చి ఊరు వాడా తిరిగి రాజకీయాలు మొదలుపెట్టినటువంటి పరిస్థితులు. అయితే 2014 నుంచి 2019 దాకా ఏమైంది? ప్రశ్నించడం ఏమైంది? ఎందుకు ప్రశ్నించలేదు? అంటే ప్రశ్నించడం అంటే అది ఇది అని కొత్త కొత్త సూక్తులు చెప్తున్నారు, కొత్త కొత్త పదాలు తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. పదప్రయోగాలు కొత్త తప్పితే మీ భావం, మీ సిద్ధాంతం ఏం మారిందనేది ఒకసారి చెప్పండి పవన్ కళ్యాణ్ గారు, ఏం మారింది? ఆయన మాట్లాడతారు, ఏమని మాట్లాడతారు? దాన్ని మానసిక అత్యాచారం చేస్తున్నారు, చేశారు నన్ను అన్నారు. అంటే మీరేమైనా స్పెషలిస్టా మానసిక అత్యాచారం చేయడంలో? మీరు ఒక్కలే చేయటానికి లైసెన్స్ ఉందా? అంటే మానసిక అత్యాచారం చేయటానికి మీరు లైసెన్స్ పొందున్నారా? ఏం మాట్లాడతారు ఇవాడు? ఇవాళ సభ మొదలేంటి? ఎల్లుల్లిపాయో ఎల్లంపల్లి? అంటే మీరు మాత్రం మానసిక అత్యాచారం చేయొచ్చు. అవంతి బంతి, పూ బంతి, చామంతి, గోడకు కొట్టే వెనక్కి రాని బంతి. మీరు మాత్రం మాగా మెళ్ళో బోర్డు వేసుకుని నేను మానసిక అత్యాచారాలు చేస్తానని చెప్పని విచ్చలవిడిగా మీ ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే ఆడిని ఆడ మగ తేడా లేకుండా అత్యాచారాలు, మానసిక అత్యాచారం చేయొచ్చు. మీరు మిమ్మల్ని మాత్రం పొల్లెత్తి మాట అనకూడదు, మిమ్మల్ని ఏమన్నా అంటే మానసిక అత్యాచారం. మీరు మాత్రం యథేచ్ఛగా మానసిక అత్యాచారాలు చేస్తూ పోతుంటారు. లైసెన్స్డ్ కిల్లర్ లాగా మీరు లైసెన్స్డ్ మానసిక అత్యాచారం చేసేటువంటి లైసెన్స్ ఉందన్నమాట మీకు. లైసెన్స్డ్ పర్సన్ ఫర్ డూయింగ్ మానసిక అత్యాచారం, అంతేనా? మీ భాషలో చెప్పాలంటే మీకే మనసు ఉంటుంది, మీకు ఒక్కళ్ళకే మానసిక శాస్త్రం తెలుసు, ఇంకెవరికి పదజాలం తెలియదు ఈ బాటలో.